ఎవ్రీవన్, ఇవాళ నేను మీ ముందుకి ఒక డెజర్ట్ ఐటెంతో వచ్చాను. అదే అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఫ్రూట్ కస్టర్డ్. దానికి ఏమేం కావాలో చూద్దాం. ఫ్రూట్ కస్టర్డ్కి యాజ్ యూజువల్ కస్టర్డ్ పౌడర్ ఉండాలి. నేను బ్రౌన్ అండ్ పాల్సన్ కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఫ్రూట్స్, మీ ఇంట్లో మీ రెఫ్రిజిరేటర్లో మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని యూస్ చేద్దాం. 1 కప్ పోమగ్రనేట్, 1 బనానా, టాపింగ్ కోసం నేను 1 కప్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను, 2 ఫ్రూటీ అండ్ ఫ్రోజన్ చెర్రీస్. దీంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్. 1/2 లీటర్ మిల్క్ తీసుకుని దాంట్లో మీరు 1/4 టేబుల్ స్పూన్స్ మిల్క్ని ఇలా రాగా పచ్చిగా ఉంచుకుని పక్కన పెట్టుకోవాలి. మిగతా మిల్క్ని ఇలాగా బాయిల్ చేసుకుందాం. బాయిల్ అవుతున్న మిల్క్లో, పచ్చి మిల్క్లో మనం ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకుని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంటే దాంట్లో వేడిగా కాగుతున్న పాలల్లో కలుపుకుందాం. వేడి పాలల్లో డైరెక్ట్గా ఎందుకు మనం కస్టర్డ్ పౌడర్ కలుపకూడదంటే క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోతుంది, అది ఎంత కరగని కూడా కరగదు. సో దీన్ని మనం ఈ పచ్చి పాలల్లో కలుపుకుని వేడి పాలల్లో మిక్స్ చేసి తెలిద్దాం. అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ షుగర్. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు యూస్ చేసుకుందాం. పచ్చి పాలల్లో మనకి ఎంత క్వాంటిటీకి ఎంత ఎంఎల్ వాడాలో ప్యాక్ వెనకాల మీకు మెన్షన్ చేస్తాడు. నేను 4 టేబుల్ స్పూన్స్ రా మిల్క్కి 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ యూస్ చేశాను. మీరు ఎక్కువ కస్టర్డ్ పౌడర్ వాడేయడం వల్ల వెగటుగా అనిపిస్తుంది, సో జాగ్రత్తగా వేసుకుని కలుపుకుందాం. నేను ఆల్రెడీ ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లో షుగర్ వేసే బాయిల్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, షుగర్ మెల్ట్ అయిన తర్వాత, పాలు కొంచెం మరిగిన తర్వాత మనం ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకుని 1-2 బాయిల్స్ తెచ్చుకుని దగ్గర పడేదాకా తిప్పుదాం. దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేద్దాం. చూస్తున్నారు కదా, షుగర్ మెల్ట్ అయిపోతుంది. ఇంకొక 1 మినిట్లో మనకి షుగర్ మెల్ట్ అయిపోతుంది. వెల్, షుగర్ ఇలా మెల్ట్ అయిపోయింది. దీంట్లో మనం స్లోగా ఈ కస్టర్డ్ పౌడర్ పచ్చి పాలల్లో మిక్స్ చేసుకున్నది వేసుకుని ఉండలు కట్టకుండా జాగ్రత్తగా తిప్పుకోండి. చూసారా, ఇలా మనకి కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని అడుగు అంటకుండా ఒక మందమైన గిన్నెలో, వెడల్పుగా ఉన్న గిన్నెలో చేసుకోవడం వల్ల మనం అన్ని ఫ్రూట్స్ వేసుకుని రెఫ్రిజిరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం దీన్ని దగ్గర అయ్యేదాకా ఇలాగా నెమ్మదిగా కలుపుకుంటూ ఉందాం. ఈ కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, ఇది చిక్కగా అయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి దీనిలో మనం అన్ని ఫ్రూట్స్ వేసుకుని రెఫ్రిజిరేట్ చేసుకుందాం. 3-4 అవర్స్ రెఫ్రిజిరేట్ చేసుకుంటే మనకు అది చల్లగా బాగుంటుంది. అండ్ ఇది ఎస్పెషల్లీ మన ఇంటికి ఎవరైనా వచ్చిన కిడ్స్ ఉంటారు చూడండి, ఫ్రూట్స్ తినం మేము మాకు వద్దు అని మారం చేస్తారు, వాళ్ళకి ఇలా మనం ఫ్రూట్స్ని ఇంకో విధంగా సప్లిమెంట్ కింద మార్చి ఇవ్వచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో లెట్స్ గెట్ ద ఫ్రూట్స్ యాడెడ్ ఇన్ ద కస్టర్డ్ మిల్క్. సో ఇప్పుడు నేను ఆ కస్టర్డ్ మిల్క్ అంతటిని ఒక టప్పర్వేర్ దాంట్లోకి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇందాక మనం స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో చూసిన ఫ్రూట్స్ అన్నిటినీ నేను ఇందులో మిక్స్ చేశాను. దీన్ని ఇప్పుడు నేను 3-4 అవర్స్ ఫ్రీజ్ చేస్తాను. ఫ్రీజ్ చేసిన తర్వాత అది కొంచెం థిక్గా అవుతుంది, అప్పుడు సర్వ్ చేసుకుంటే చల్లగా బాగుంటుంది. ఫ్రెండ్స్, మన కస్టర్డ్ రెడీ అయిపోయింది. 3 అవర్స్ ఫ్రీజింగ్ తర్వాత తీసాం బయటికి మనం. ఇప్పుడు దీన్ని మనం స్ట్రాబెర్రీస్తో టాపింగ్ చేసుకుందాం ఈ గ్లాసెస్లో మనం సర్వ్ చేసుకొని. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుని స్ట్రాబెర్రీస్తో డెకరేట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, మన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. మీరందరూ దీన్ని ట్రై చేయండి, మీకు ఆల్రెడీ ఇది తెలుసు. మీరు మీ ట్విస్ట్తో మీరు కూడా ట్రై చేయండి.
ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.